మొన్న మిమ్మల్ని బాగా ట్రోల్ చేయటము, చాలా అవమానకరంగా తిట్టారు కదా సోషల్ మీడియాలో కానీ మీ సోదరులు కానీ ఇతర ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళు బాగా తీవ్రమైనటువంటి ఆందోళనకి వెళ్ళిపోయారు. అవునా? నేను ఇంకా ఎక్కువ వెళ్ళిపోయి ఈయన మీద గొడవ కూడా పెట్టుకొని, అంటే మా నలుగురు కూర్చున్నాం కదా, వీళ్ళు వెళ్ళిన దానికి బాధ్యత నువ్వు, తప్పు కదా, మీ జేఏసీలో వాళ్ళ ముగ్గురు భాగస్వామ్యం ఉండి ఆ విధంగా, అంటే చాలా బాధేసింది సార్, జనాలు అన్నదానికి కాదు, వీళ్ళు వాళ్ళు ఒప్పేసుకున్నారు, మేము ఒప్పుకోలేదు, అంటే మేము తప్పుడు వాళ్ళం, ఎట్లా సార్ అది, ఎంత అన్యాయం అది, ఎంతవరకు ప్రభుత్వం దగ్గర అవకాశం ఉందో అంతా లాగాం, ఇంకా లాగకపోతే ఏముంది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, మీకు అయిపోయింది. దాన్ని ఇంట్లో ఆడవాళ్ళు బాధపడలా? చాలా బాధపడ్డారు సార్, బాధపడ్డారు. అఫీషియల్ గా పంతులు పిండం పెట్టేశారు కదా, పిండం పెట్టేసి అది ఇదేశారు, మంట వేసి మొత్తం క్లోజ్ చేసి పాడే మోసి ఫ్లెక్సీలు పాడే మోసారు కదా. అయ్యే పోస్టర్ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు అక్కడ కొద్దిగా వాళ్ళు ఇవి చేస్తే వేసారు సార్. ఇప్పుడు మేము బాధ్యులమే, మా ఇంట్లో ఉండేటువంటి కుటుంబాలనే మీరు పడుపురుత్తి చేసి ఆ డబ్బులు సంపాదించుకుంటారా మీరు, ఎట్లా కాదని ఆ డైలాగులు, అంటే వాట్సాప్లో మెసేజ్లు అవి తీవ్రమైనటువంటి అన్ని రంగాల్లోకి జాడ్యం, ఇళ్లలో ఆడవాళ్ళని తీసుకువచ్చే జాడ్యం ఇప్పుడు కొత్తగా అన్ని రంగాల్లో తగలేదు. దౌర్భాగ్యం సార్, ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఏం సంబంధం, అట్లాగా సార్ అర్ధరాత్రి పూట అపరాత్రి పూట వస్తే మాకు సేవ చేసేటువంటి వాళ్ళు మేము ఎక్కడెక్కడో తిరిగి నువ్వు ఐదింటికల్ ఇంటికో కూర్చోవాలంటే మేము కూర్చోవాలా, కానీ వాళ్ళ సహకారం ఉండబట్టి మేము బయటకు వచ్చి కాస్త కొంత సేవ చేస్తాం. లేదంటే మీరు నలుగురు నేసుకెళ్తే మళ్ళీ వాళ్ళకి అట్లాంటి వాళ్ళని కూడా బయటికి లాగి తిట్టడం లేదు. మా నలుగురిని చంపేస్తారు సార్, కొత్తగా ఎవరు నాయకత్వం వస్తారు, ఎన్ని సంవత్సరాలు పడద్దా నాయకుడు మళ్ళీ తయారయ్యడానికి, ఈ ప్రభుత్వాలతో మాట్లాడాలి ఎన్ని సంవత్సరాలు పడద్దు వాడికి, ఈ 10-20 ఏళ్లలో మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏమైంది, సామాన్య వాళ్ళు మీలాగవుతారేమో, మళ్ళీ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే. ఇప్పుడు నాయకుడు కొత్తలో వచ్చినప్పుడు ఆవేశంగా ఉంటాడు, ఇది ఐఏఎస్ ఆఫీసర్ అంతే, చివరికి వచ్చినప్పుడు సెక్రటరీకి చేరేటప్పటికి మొత్తం వంగిపోయి అన్ని తెలిసిపోయి నరం గరం బేషరం మొత్తం తెలిసిపోతాయి. ఆయనకి విషయం అర్థమైంది, అదే ముందు రావడంతో నేను మొత్తం ఏదేదో చేద్దామని వస్తాం. అవును, ఎవరైనా అంతే, కానీ వచ్చిన తర్వాత దాని బాధలు అర్థమవుతాయి అని అది కామన్ క్యాడర్ ఏదో ఏం లేదు సార్. అక్కడ కూడా ఎక్కువ అంటే హైక్ని వాళ్ళకి ఎక్కువ ఆశలు చూపించకూడదు ఎక్కువగా. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? అయిపోయింది సార్, పెళ్ళి కూడా అయిపోయింది. నాకు ముగ్గురు సార్, ఇద్దరుకి పెళ్ళిళ్ళు అయిపోయింది, లాస్ట్ వాడు ఒకడు ఉన్నాడు సార్. ఓకే, ఈ సో మొత్తానికి మీరు కూడా అంత బాధ్యతల నుంచి ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది, బయటపడిపోయినట్టే సార్. హ్యాపీ లైఫ్కి ప్లాన్ చేసేసుకుంటున్నారు ఇక, ఇంకేం సార్ రిటైర్డ్ అయిపోవటం అంతకంటే. ఇప్పుడు మెల్లిగా ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటంటే ఎన్జిఓ లీడర్లు అదే ఈ సంఘాల వాళ్ళు ఇప్పుడు జేఏసీలు అంటున్నారు, ఈ లీడర్లు అంతా మెల్లిగా నెక్స్ట్ దశ రాజకీయాలు. మీ ఇద్దరు కూడా అటువంటి ఆలోచన ఉందా? నాకేం లేదు సార్, మాకు ఆ విషయం తెలుసు, మాకు అవకాశాలు కానీ అవి అంటే ఆయన సంగతి నాకు తెలియదు. కానీ మీ ఇద్దరు ఒకటే మాట కదా, తెలియకుండా ఎందుకుంటుంది శ్రీనివాసరావు సార్? నాకు ఇప్పుడు దాకా ఏం లేదు సార్, అంటే ఈ మధ్యకాలంలో నేను నాకు ఇంత పేరు ఇదైనా ఇంతకుముందు లేదు. అవును, రేపు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్పలేదు సార్, నేను వెళ్ళననో వెళ్తానని మాత్రం నేను చెప్పను సార్. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఇక్కడ చాలా మంది అయ్యారు సార్, ఎమ్మెల్సీలు అయ్యారు, అదే అయ్యారు, శ్రీనివాస గౌడ్ అంటే వాడు మంత్రి కూడా అయిపోయాడు. సో ఇట్లా ఉంది. మీ దగ్గర ఏంటంటే అశోక్ బాబు కూడా ఎమ్మెల్సీ అయ్యాడు, ఎవరైనా కావచ్చు కదా. రేపొద్దున ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి సలహాదారుడు అయ్యాడు, ఇవి రేపొద్దున మళ్ళీ వీళ్ళు అంటే వీళ్ళకి ఇంకా చాలా సర్వీస్ ఉంది కదా, ఎవరికి వెంకటరామరెడ్డికి, అతనికి శూన్యానికి ఎంత సర్వీస్? ఇద్దరం ఒకే సార్, 29 దాకా ఇద్దరం. ఓ చాలా ఉంది అయితే. నాకు ఈ రెండు ఈ గవర్నమెంట్ కాక ఇంకో గవర్నమెంట్ని కూడా మీరు పూర్తి స్థాయిలో చూస్తారు, మీతో వాళ్ళతో మీరు ఏక తప్పదు, మీతో వాళ్ళు ఏక తప్పదు, అంతేనమాట. అయితే మీకైతే ఏం లేదు, ఓన్లీ ఇక పొలిటికల్ ఉంది అయితే ఒక టింజి ఏమో. ఒకవేళ అక్కడికి దేవుడు నేను అంటే దేవుడు నమ్ముకున్నానండి, దేవుడు ఒకవేళ అక్కడికి తీసుకెళ్తే వెళ్తాం అంతే. కానీ ఇంత ఫ్రీగా మాట్లాడకూడదు మరి రాజకీయాల్లో. ఏమో అది ఒకవేళ వెళ్ళనేమో, అది కూడా చెప్పలేదు. మాట్లాడితే ఆ తర్వాత మళ్ళీ దాని పరిణామాలు వేరే తీరుకుంటాయి సార్. సార్ సార్ అవునా కదా, కరెక్టే. రాజకీయాల్లో బోరాతనం పనికిరాదు. అవును సార్, అవును సార్.